సాగుతున్న కారు ప్రచారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు గెలుపు కొరకు కొల్లు పద్మ అన్వర్ పాషా వారి ఆధ్వర్యంలో శ్రీనగర్ సాయినగర్ విద్యానగర్ ప్రాంతాల్లో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శ్రీనగర్ పంచాయతీ ఎంపీటీసీ సంఘం జిల్లా అధ్యక్షురాలు కొల్లు పద్మ మాట్లాడుతూ కేసీఆర్ ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి డీసీ బంధు సౌభాగ్యలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు 3000 రూపాయలు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం 24 గంటలు కరెంటు సదుపాయం ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నారు. కావున మీరందరూ ఆలోచించి మరోసారి వనమ వెంకటేశ్వరరావు కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రార్థించారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకి అణగారినటువంటి వర్గాలందరికీ కూడా చేయితనిచ్చి ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి ఫలాల్ని ప్రభుత్వం నుండి తీసుకొచ్చి అందజేసినటువంటి మహనీయుడు గొప్ప మనిషి ఈ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత వనమ వెంకటేశ్వరరావు గారు. కాబట్టి స్వచ్ఛందంగా వారి కోసం వారిని గెలిపించడం కోసం ప్రజలందరూ కూడా మమేకమై ఏకతాటిపై వచ్చి ఇవాళ వనమ వెంకటేశ్వరరావు గారిని గెలిపించాలని ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. కేసీఆర్ గారిదే ఎందుకంటే ఇవాళ ఇస్త్రీపేట చేస్తున్నారంటే రైతులందరూ కూడా వీళ్ళకి కరెంటు ఫ్రీ, మంగళ షాపులకి వాళ్ళకి కూడా కరెంటు ఫ్రీ, బీసీ లోన్లు కానివ్వండి, ఎస్సీ ఎస్టీ లోన్లు కానివ్వండి, మైనార్టీ లోన్లు కానివ్వండి, అనేక పథకాలను తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపించేటటువంటి కేసీఆర్ గారికి.